అయితే ఏం లేదు, ఈయనేమి ఎవరిని నీచంగా మాట్లాడింది లేదు, కానీ బఫూన్ లాగా క్రియేట్ చేయడం వాళ్ళ హర్ట్ చేసింది. దానికి సంబంధించి కేసు పెట్టచ్చు, కేసుని ఎదుర్కోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ఆ కేసు కొట్టేయమని కోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకి, కానీ హైకోర్టు ఎవరు వెళ్ళినా కూడా కేసు కొట్టేయమని చెప్పదు జనరల్గా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైనా ఒక పోలీసులు కేసు కొట్టేయమని చెప్తే ఇంక పోలీసులు ఎట్లా ఫంక్షన్ అవుతారు కాబట్టి అది కేసు ఫేస్ చేయాలి. కాకపోతే నువ్వు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని కోర్టే సలహా ఇచ్చింది. అందుకని రామ్ గోపాల్ నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉండింది, విచారణకి రమ్మని నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకి వెళ్తే అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి లేదా ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకుని కొడతారా, ఇవన్నీ రామ్ గోపాల్కి భయం వేసింది. అందుకని ఆయన ఏం చేశారంటే కోర్టే సలహా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ముందస్తు బెయిల్కి ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. యాంటిసిపేటరీ బెయిల్ అంటారు దీన్ని. యాంటిసిపేటరీ అంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో, చేయకుండా ఉండడానికి బెయిల్ ఇవ్వండి అని అడగడం. ఇది చట్టపరంగా రామ్ గోపాల్ వర్మకి ఉండే హక్కు. ఆయన వెళ్ళాడు. అయితే ఈ పిటిషన్లో ఆయన అంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తున్నాడని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ చాలామంది వైసీపీ సోషల్ మీడియా నాయకుల్ని వాళ్ళు ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకుంటున్నారు, 24 అవర్స్లో కోర్టు పెట్టట్లేదు, ఈ లోపల వాళ్ళని టార్చర్ చేస్తున్నారు, కొడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, అలాగే నన్ను కూడా టార్చర్ చేస్తారేమో ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని, లేదా కస్టడీలోకి తీసుకొని కొన్ని గంటలు 24 అవర్స్ అయితే పెట్టుకోవచ్చు కదా. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకోవడం కొంత ఇబ్బంది, కానీ 24 అవర్స్ అయితే పెట్టుకోవచ్చు కదా. సో ఈ 24 అవర్స్లో కొట్టడం ఎంతసేపు, కాబట్టి పైగా పైన గాయాలు కనపడకుండా కొట్టడంలో పోలీసులు ఎక్స్పర్టైజ్ సాధించారు కాబట్టి రామ్ గోపాల్ వర్మని కొట్టే అవకాశం లేకపోలేదు. కొట్టచ్చు కూడా, ఎందుకంటే లోకేష్కి చాలా కోపం ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ ఎలక్షన్ల ముందే 3 నెలలకు ముందే సైలెంట్ కూడా అయిపోయాడు. ఆయనకు అర్థమైపోయింది జగన్ రాడేమో ఒకవేళ మళ్ళీ వీళ్ళు వస్తే నన్ను వేధిస్తారేమని రామ్ గోపాల్ వర్మకి అర్థమయ్యి లోకేష్ని కడవడానికి కూడా ట్రై చేశాడని చెప్తారు. కొంతమందిని లోకేష్ దగ్గరికి పంపించాడు, కానీ వాళ్ళు వెళ్ళి చెప్తే లోకేష్ కలవడానికి ఇష్టపడలేదని కూడా వార్త వచ్చింది. మనం వీడియో కూడా చేసాం దాని మీద. సో రామ్ గోపాల్ వర్మకి తెలియకుండా ఏం లేదు, ఆయనేమి అమాయకంగా నో లేకపోతే ఇది కాదు, ఆయనకి క్లారిటీ ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ మారితే మన మీద ఇబ్బందులు వస్తాయని, ఇబ్బందులను ఫేస్ చేద్దామని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆయనకు కూడా సర్కిల్ ఉంది. ఇక్కడ స్వయాన రేవంత్ రెడ్డి ఆయన క్లోజ్ ఫ్రెండు, ఆ మధ్య కూడా రేవంత్ రెడ్డి ఈయన పేరు తీసి మాట్లాడాడు కాబట్టి ఆయన ట్రై చేస్తాడు. కానీ లోకేష్ ఎవరి మాట వినే పరిస్థితులు లేదు, ఎందుకంటే లోకేష్ని అంతహీనంగా ఎవరు చూపించలేదు. పప్పులాగా మా ఇచ్చేయడం, పప్పు తింటుండడం, ఇలాగా వ్యూహం సినిమాల్లో అంతా కూడా నీచంగా లోకేష్ని ప్రొజెక్ట్ చేశాడు. అది ఎవరికైనా హర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇవాళ పదవిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మేము వీళ్ళని మన బలం ఏంటో చూపిద్దామని అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ఎలా రామ్ గోపాల్ వర్మ డీల్ చేయాలనుకుంటున్నాడంటే కోర్టు ద్వారానే చేయాలి. ఆయనకి ఇంక వేరే మార్గం ఏముంది, వేరే మార్గం లేదు. ఇప్పుడు వాళ్ళు పిలిచి తను కొట్టారనుకో, ఏం చేసుకోగలడు, మళ్ళీ కోర్టు చెప్తాడు నన్ను కొట్టారని, మళ్ళీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, కొట్టారని సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. దీంట్లో అవన్నీ సాధ్యం కాదు. మనకి రఘురామకృష్ణరాజు కూడా అదే కదా, రఘురామకృష్ణరాజు కొట్టాడని కోర్టులో కేసు వేశాడు, మరి ఎలా నిరూపిస్తాడు కొట్టారని? నిరూపించలేదు. చాలా చోట్ల ఇదే జరిగేది. నిజానికి గాయాలు చూపించినప్పుడే కోర్టులు చాలాసార్లు ఏమి చేయలేదు, పోలీసులు నన్ను కొట్టారు సార్ అని గాయాలు చూపిస్తేనే అది వీలు కొట్టిన వల్లే వచ్చిన గాయాలని మళ్ళీ నిరూపించాలి. ఎలా నిరూపించాలి? మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్కి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు కంట్రోల్ ఉంటారు? ప్రభుత్వం కంట్రోల్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తే అది ఇవి ఎప్పుడు పాత గాయాలని ఇచ్చేస్తారు సర్టిఫికేట్. మరి ఇది ఇంకేం చేస్తుంది కోర్టు? కోర్టుకి సాక్ష్యాలు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేని వాళ్ళని లేదా బలహీనుల్ని హింసించడం, టార్చర్ చేయడం, హత్యలు చేయడం ఇవన్నీ కామనే, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, దానికి రక్షణ లేదు. అంతమాత్రం కామన్ కాబట్టి పోరాడకుండా ఉండాలంటే పోరాడాల్సింది తప్పకుండా. ఏదో మనకు ఉన్న పద్ధతులన్నింటిలో పోరాడాల్సింది తప్ప కుదరదు, వేరే మార్గం లేదు. అలాగే రామ్ గోపాల్ వర్మ తనకున్న 2 పద్ధతులు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి లాబింగ్ చేయడం, అంటే లోకేష్ని లేకపోతే చంద్రబాబును ఎవరినో ఒకరిని పట్టుకొని, అయ్యబాబు నేనేదో సరదాగా చేశాను తప్ప మీ మీద నాకేమీ లేదని సారీ చెప్పడం, అట్లాంటి ఏదో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఒక రాజీ పోవడం అనేది రామ్ గోపాల్ వర్మ ముందున్న కర్తవ్యం. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, అది కుదరలేదు.
అంటే ట్రై చేస్తున్నా లేదా కన్ఫామ్గా తెలియదు, నాకు వచ్చిన సోర్స్ అయితే ట్రై చేశాడని. సో ఎవరైనా ట్రై చేస్తారు కదా, ఎందుకు ఆయన ఏమైనా విప్లవకారుడా, నక్సలైటా, మావోయిస్టా, ఆయన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన ఏదో సరదాగా సినిమాలు తీసుకోవాలో అప్పుడు వైసీపీ వాళ్ళు ఫండ్ ఇచ్చిందని చెప్తున్నారు, ఆ ఫండ్కి తగినట్టుగా ఆయన ఏవో వాళ్ళకి సినిమాలు చేసి పెట్టాడు. ఆయన నిజానికి నేను కలిసినప్పుడు కూడా ఆయన రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కూడా కామెడీ సబ్జెక్ట్ చెప్పాడు నాకు ఒకసారి. ఆయనకేమి ఎవరి మీద ఏమి ప్రేమో ద్వేషమో కాదు, ఆయనకి సరదాగా ఉండదు, రెండోది కొంత ఆయన మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి, ఇవన్నీ ఆయన ప్రెజర్స్ కాబట్టి ఆయన ఆ సినిమాలు చేస్తాడు. సో ఆ యాంగిల్లో ఏం చేశాడు కాబట్టి ఈయన బాగా రిచ్ పోయినాడు అనేది అందరికి కూడా వచ్చిన అభిప్రాయం. రెండోది ఆయన ట్వీట్లు పెట్టడం, జైలు దగ్గర పోయి ఫోటో తీసుకోవడం, ఇదంతా కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా మనకి అప్పుడు కూడా అనుకున్నారు అందరూ. సో ఇప్పుడు లోకేష్ అయితే ఆయన వదిలే ప్రసక్తి లేదు, కనీసం ఒకరోజు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించాలనేది లోకేష్కి ఉంటుంది గ్యారంటీగా. మామూలుగా చేసేది అదే పని కదా, ఎనిమిదిని ఏం చేస్తారు, కోర్టుకు పెడితే జైలుకి వెళ్తే వీళ్ళని కొట్టలేము కాబట్టి పోలీస్ స్టేషన్లో కొడదామనేది అందరూ అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు జగన్ చేసిన పని తెలుగుదేశం ఇంకా పెద్ద స్థాయిలో చేస్తుంది కాబట్టి రాంగోపాల్ వర్మని కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, దాన్ని ఎదుర్కోవడానికి రాంగోపాల్ వర్మ ఒక పక్క లాబింగ్ చేయిస్తున్నాడు, ఒక పక్క కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ కానీ తీసుకుంటే ఆయన అరెస్ట్ చేయకపోవచ్చు. సో మామూలుగా అయితే అనేక సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పాయంటే 7 ఏళ్ళ జైలు శిక్ష, 7 ఏళ్ళ కంటే తక్కువ జైలు శిక్ష ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ముందు నోటీసులు పంపించాలని చెప్పింది, కానీ ఆ పని చేయట్లేదు. ఇప్పుడు కూడా చాలామందిని కొడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. నిజానికి వాళ్ళని అరెస్ట్ చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నా అరెస్ట్ చేస్తున్నారు. కోర్టు కూడా ప్రతి కేసుని బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వలేవు కేసులు. ఎవరైతే నన్ను ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయాలని కోర్టుకి వెళ్తే దాన్ని విచారిస్తారు, ఇదంతా టైం పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇదే పని చేస్తారు అన్ని పార్టీలు.